రామింపేట పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో గణేష్ పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రామింపేట సీఏ చంద్రశేఖర్ రెడ్డి వినాయక మండప యువకులకు ప్రజలకు సూచించారు. రామింపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ప్రజా ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. వినాయక మండపాల వద్ద ఎట్టి పరిస్థితుల్లో డీజే సౌండ్లు బాక్సులు పెట్టరాదని ఆయన సూచించారు. గ్రామాల్లో ఎలాంటి గొడవలు జరగకుండా చూడాలని గ్రామ సర్పంచులు ఎంపీటీసీలకు సూచించారు. శాంతియుతో వాతావరణంలోనే గణేష్ పండుగ జరుపుకోవాలని సూచించారు. పట్టణంలో తప్పనిసరిగా ట్రాఫిక్ పద్ధతి పాటించాలని రామంపేట ఎస్ఐ రాజేష్ నిర్వాహకులకు తెలిపారు. వినాయక మండపాల వద్ద తప్పనిసరిగా మండపాల యువకులు ఒకరు లేదా ఇద్దరు పడుకోవాలని ఆయన సూచించారు. చెరువుల వద్ద గజ ఈతగలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మండపాల వద్ద కరెంటు జాగ్రత్తగా వాడుకోవాలని, ప్రాణాలకు ప్రమాదం జరగకుండా చూసుకోవాలన్నారు. కాగా మరో 2 రోజుల్లో తిరిగి 5 మండలాలకు సంబంధించిన అధికారులు రాజకీయ నాయకులతో పీస్ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మాట్లాడుతూ గణేష్ నవరాత్రుల్లో ఇప్పటి వరకు ఇలాంటి గొడవలు జరగలేదని, ప్రతి సంవత్సరం కూడా శాంతియుత వాతావరణంలో అందరూ కలిసిమెలిసి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందని, ఈ సంవత్సరం కూడా అందరూ కలిసిమెలిసి నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుకుంటామని పల్లె జితేందర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ రాజేష్, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ ఉమాదేవి, పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చందం, ఎంఆర్ఓ అబ్దుల్ మానస్, ఆర్ఏ రాజు, ఇరిగేషన్ డిఈ శ్రీధర్, వర్క్ ఇన్స్పెక్టర్ మహారాజ్, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో చేసుకుంటాం. దయచేసి ఎస్ఐ గారికి సిఐ గారికి ఒకటే వినపం సార్, వారు ఒక డీజే గురించి అడుగుతున్నారు, దయచేసి ఒక స్పీకర్ కు మీరు పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకంటే తప్పనిసరి బిట్నూరులో ఇచ్చారు, తర్వాత మళ్ళీ మీరు ఏదో కాల్ చేసిందని తెలిసింది, కాల్ చేస్తే వాళ్ళు కూడా ఏదో క్యాన్సిల్ చేస్తారంటారు. అక్కడ క్యాన్సిల్ చేసినాక మాత్రం ఇక్కడ మాత్రం తప్పనిసరిగా మాకు ఇవ్వాలి సార్. ఖచ్చితంగా నేను వాళ్ళ తరఫున నేను మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ఏదైనా ఇన్సిడెంట్ జరగకుండా మేముంటాం సార్, ఏదైనా జరిగితే మా బాధ్యత సార్, అది కూడా మీకు చెప్తున్నాం. దయచేసి ఒకటే మిత్రులారా, ప్రతి మంటపంలో ఖచ్చితంగా నైట్లో ఎవరో ఒకరు ఉండండి బ్రదర్స్. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఏ సంఘటన జరగలేదు, కాకపోతే నైట్లో ఎవరు లేకపోయేసరికి ఏదైనా మన దగ్గర కోతులు ఎక్కువ, కుక్కలు ఎక్కువ, అవి ఏదైనా వచ్చి చేసినా కానీ వేరే రకంగా పోతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా మంటపంలో నైట్లో ఒకరికి డ్యూటీ వేసుకోండి. అదేవిధంగా ఇంకొకటి, ఏఈ గారు కూడా ప్రతి విలేజ్లో ప్రతి మన దగ్గర కూడా చేస్తారు. మేము చెప్పిన విధంగానే పోయినసారి కూడా యాక్చువల్గా డిస్కషన్ 11th డే అంటే పోయినసారి కూడా డిస్కషన్ ఏంటంటే 11th డే అంటే మాకు ఈ డీజే పర్మిషన్ ఎట్లాగో లేదు కాబట్టి మాకు బాక్సులకు కానీ లేకపోతే డబ్బులకు కానీ కొద్దిగా ఇబ్బంది అవుతుంది అని అంటే అప్పుడు కూడా కన్సిడర్ చేయడం జరిగింది. అందరి కోరిక మేరకు 13th డేని కన్సిడర్ చేయడం జరిగింది. డీజే అనేది ఓన్లీ రామంపేట కావచ్చు, బిట్నూరు కావచ్చు, ఒక్క ఏరియాకు సంబంధించిన అంశం కాదు. సుప్రీంకోర్టు బ్యాన్ చేసిన దాని ప్రకారము ఆ ఇన్స్ట్రక్షన్స్ అంతటా ఫాలో అవుతారు. ఆ ఫాలో అయ్యేది మనము డిస్టర్బెన్స్ లేకుండా మన పొజిషన్ కంప్లీట్ చేసేందుకు ఈజీ అవుతుంది. డీజే ఎఫెక్ట్ ఎట్లుంటుంది అనేది మీకు తెలుసు, ఒక బాక్స్ అయినా 2 బాక్స్ అయినా దాని వాల్యూము ఇంక్రీజ్ అయినా కొద్దీ మీకు డిస్టర్బెన్సే మాకు డిస్టర్బెన్సే, పీస్ఫుల్గా అయ్యేదాన్ని మనం కోఆర్డినేషన్తో చేసుకుందాం. 11th కాకపోతే 13th అనేది అందరి కోరిక మేరకు మనకు ఈ డబ్బులు దొరికాయి అని అన్నారు కాబట్టి అప్పుడు కూడా కన్సిడర్ చేయడం జరిగింది. దాని మీద డిస్కషన్తో మనం కోఆర్డినేషన్తో చేస్తున్నాము. డీజే